నమస్తే, వెల్కమ్ టు మరి మీడియా. నేను మీ కేవీఆర్. ఓడిపోతున్నామన్న బాధను లేకపోతే ఇక అధికారం ఎప్పటికీ దక్కని అందరి ద్రాక్షను తెలియదు, కానీ చంద్రబాబు నాయుడుకు చిప్పు తప్పిన పరిస్థితి. ఎర్రటి ఎండలో మరి మతి చెలించి ప్రవర్తిస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఈ మాటలను ఎందుకంటే ఆయన పాన్యం సభలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని జనం మధ్యలో అందరూ చూస్తుండగా అంటుపెట్టిండు. దాంతో కేంద్ర పెద్దలు లైన్లోకి వచ్చి ఆయనకు అక్షింతలేయడం, అవలగాని ఉన్నామని తిట్టడం, ఇవన్నీ జరిగిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండు, కేంద్రం ఏం క్లాస్ తీసుకుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ చట్టం కావాలా, దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. చెయ్యి జాగ్రత్త సార్, కాలిపోయిట అని అంటున్నారు అన్నమాట అక్కడ స్థానికంగా. ఇక జనం రెస్పాన్స్ ఎట్టుంది చూడ ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పారయ్యా జగన్మోహన్ రెడ్డి చెప్తాను, నేను ఇచ్చానన్నాడు మీకు భూమి. విన్నారా, భూమి మీద అంటే మాదే కాదు సార్ అని అంటుండ్రు. ఆయన ఏమో ఎవరు చెప్పినారని ఇట్లా విషన్ ఎక్కిచ్చే ప్రయత్నం అనమాట. ఇది ఇక చిప్పు తప్పిన వ్యవహారమా లేకపోతే మైండ్ మోకాళ్ళకు వచ్చిన వ్యవహారమా, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఇక ఇట్లాంటి ఈ విజువల్స్ అన్ని అంటే ఈ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం కావచ్చు, తర్వాత కొన్ని కోర్ టీమ్స్ ఉంటాయి అనమాట, ఇవి ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపిస్తూ ఉంటారు అన్నట్టు. వాస్తవానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేస్తున్నాడు. బ్లేమ్ చేస్తున్నామని ఆయనకు ఆయననే తెలియకుండానే మోడీ సర్కార్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఈ విషయం ఆయనకు కూడా తెలియనట్టుంది బహుశా. సో ఇక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి మీ భూములు దొబ్బేస్తాడని జనంలో అంటే ఒక విషపురుగును ఎక్కించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆయన తూర్పారబడుతున్నారన్నమాట. ఎవరు? చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ చట్టాన్నే కాల్ చేసేలాగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు కేంద్ర పెద్దలని విస్మయానికి గురి చేస్తుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, పయ్యావుల కేశవ లాంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద శాసనసభలో చర్చలు జరుగుతున్న సందర్భంగా ఆయన చాలా అగ్రెసివ్గా చెప్పిండ్రు. అంటే వాస్తవాలేంటి, 1959లోనే ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ అయిన ఆ చట్టం ఖచ్చితంగా భారతదేశంలో అమలు జరిగి తీరాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. దేశంలో ఇంచుమించు 60% పైగా సివిల్ కేసెస్లో భూములకు సంబంధించిన వివాదాలే ఉన్నాయి. వీటన్నింటికీ ఏకైక మందు ఒకటే ఒక ఆప్షన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సాక్షాత్తు పయ్యావుల కేశవ్ పిఏసిఎస్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నేతగా ఆయన శాసనసభలో మాట్లాడాడు. ఇంకా ఈ దిక్కుమాలినోడేమో ఇగో ఇట్లా వ్యవహరిస్తున్నాడు చిప్పు తొప్పి. మరి ఎవరిని నమ్మాలే? ఈయన పత్రికలు సంఘలో పత్రిక అయిన ఈనాడు, గెజిట్ లాంటి పత్రికలు కూడా మొన్నటిదాకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం, రైతులకు అదే శ్రీరామ రక్ష అని రాసుకుంటూ వచ్చిన వాళ్ళు ఈరోజు దాని మీద విమర్శలు చేస్తున్నారు. అంటే ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా? సరే మీ సావు మీరు చావండి, యూ డై యువర్ డై అని చెప్పిండ్రు. కానీ ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ జోలికి వస్తే మాత్రం తాట తీసి తోలు ఓలుస్తామని చెప్పి కేంద్ర పెద్దల నుంచి మందలింపులు అనమాట. నిన్ననే మనం ఒక స్టోరీ చేసాం, దగ్గుబాటి పురేంద్రేశ్వరికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏమని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అవాకులు చివాకులు పేలొద్దు, అంతిమంగా అది జగన్కే మేలు చేస్తుంది, మీరు ఇట్లా మాట్లాడే కొద్దీ బ్లేమ్ అవుతున్నది బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే ఆయన చంద్రబాబు ఆయన మరిది, ఆమె మరిది. పైగా ఈ పత్రికలన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? ఈ పచ్చ మీడియా చేతిలోనే ఉంటాయి, పచ్చమంద చేతిలోనే. సో మీరు చెప్తే కంట్రోల్ అవుతుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈరోజు ఈనాడులో ఒక్కటంటే ఒక్క వార్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రాలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అయినా కానీ ఈయనకి చిప్పు తొప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. దీని సంగతి పక్కన పెడితే ఈయన డాక్టర్ పివి రమేష్, మాజీ ఐఏఎస్, 36 ఏళ్ల పాటు వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి. ఏమంటాడు ఒకసారి చూడండి, నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రులు పట్టభూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తుని తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితి ఎట్లా ఉంటుందని ఈయన ట్వీట్ చేసిండు. సో ఒక ఐఏఎస్ హోదాలో ఉండి రిటైర్ అయిన వ్యక్తి చేసిన ట్వీటు. దీనికి ఇమ్మీడియట్గా లేట్ చేయకుండానే ఇట్లాంటివి బాగా ఓడిచిపడతాడు అన్నమాట చంద్రబాబు నాయుడు.
అదేదో అంటారు కదా ఉచ్చల్లో చేపలు పట్టి చిందాం అనమాట. జగన్ సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఒక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు అని చెప్పి దీన్ని రీట్వీట్ చేసిండు అనమాట. ఇది ఈయన ఈయన తెలివితేటలు. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం జరుగుతుందో తెలియదు, తెలిసినా కూడా దాన్ని అమలు చేయాల్సింది ఎవరు, శాసన వ్యవస్థలో పనిచేసే ఈ కార్యనిర్వాహక అధికారులు. ఇక దీని మీద ఇంకొక కౌంటర్ ఏంటంటే ఒక అబ్బాయి బాగా చేసిండు అనమాట, నేను విన్నుకోవడం వాసినే అసలు మా గ్రామంలో మీకు ఎక్కడ భూమి ఉంది, ఎవరు మీరు, మీ పేరు నేను మా ఊర్లో ఎప్పుడు వినలేదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు, భవిష్యత్తులో వస్తుందని చంద్రబాబు గారు చెబుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన మా గ్రామస్తులను తప్పుదో పట్టించకండి అని చెప్పి ఎవరు పల్లా దళ దాలినాయుడు అని చెప్పి ట్వీట్ వేయడంతో ఈయన ఈ ట్వీట్ లేపేసిండు అనమాట. ఇది వీళ్ళ టాలెంట్. అసలు ఇవన్నీ పక్కన పెడితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా అమల్లోకి రాలేదు. అసలు ఆ యాక్ట్ అమల్లోకి రావాలంటే ముందుగా ల్యాండ్ రీసర్వే అనేది జరగాలి. భూములు, హద్దులు ఇవన్నీ గొలుసులు వేసి కొలిచి జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లోకి ఎక్కించి డిజిటల్ పాస్బుక్లు ఇచ్చి ఆ తర్వాత ఇంకేమైనా డిస్ప్యూట్స్ ఉంటే అప్పీలేట్ అథారిటీకి తీసుకెళ్ళి మొబైల్ కోట్లను పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించి 700 దగ్గర దగ్గర అంటే వితిన్ మంత్స్ లోపలనే బాగా పరిష్కారాలు చేసిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అంటే మా రాష్ట్రంలో రీసర్వే మొత్తం కంప్లీట్ అయింది, ఇవి మా సవరణలు, మా సూచనలు అని చెప్పిన తర్వాత అది కేంద్రంలో పార్లమెంట్లో ఆమోదింపబడుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆమోద ముద్ర వేసుకొని వస్తుంది. ఇది ఒక పెద్ద ప్రాసెస్. కానీ ఈ బేకుగాళ్ళు, ఈ బూతుగాళ్ళు ఇట్లా చేసుకుంటూ వస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి? సో ఇదే అనమాట కథ. ఈ స్టోరీ మొత్తాన్ని రివర్స్ చేసి కేవలం ఎన్నికల కోసం మాత్రమే రైతాంగంలో లేనిపోని ఆందోళనలు చెలరేగేలాగా వ్యవహరిస్తుండటం కేంద్రం ఏకంగా రంగంలోకి దిగి చంద్రబాబును చెడుగూడాడుతుంది అనమాట. ఇది యాక్చువల్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.